హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటితో చూసాము. ఈ వీడియోలో మనం ఎరేస్ అంటే ఏంటితో చూద్దాము. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్, ప్రెస్ బెల్ ఐకాన్. జావాలో ఎరేస్ అంటే ఏంటి? ఏం లేదు, నార్మల్గా సిలో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఎరేస్ సేమ్ విధంగా వర్క్ చేస్తాయి. అండ్ ఎరేస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక ఎరే అంటే ఏంటిది అంటే సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క కలెక్షన్ ఒక ఎరే అంటారు. విచ్ హ్యాస్ కాంటిజియస్ మెమొరీ అలొకేషన్ అంటే పక్కన పక్కనే ఉంటాయి ఎరేస్ లొకేషన్, అంటే మెమొరీ లొకేషన్ అనేది పక్కన పక్కనే ఉంటాయి. ఎందుకంటే ఒకటేసారి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా ఇవన్నీ. ఇన్ని రోజులు వేరియబుల్ అంటే ఏం చూస్తాం మనం, వేరియబుల్ ఇస్ ఏ నేమ్డ్ మెమొరీ లొకేషన్. ఒక వేరియబుల్లో ఎన్ని రోజులు మనం ఏం స్టోర్ చేస్తాం, ఒకటి ఒక్క వాల్యూని స్టోర్ చేస్తాం. సపోజ్గా ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏలో ఒక్క వాల్యూని అసైన్ చేస్తాం. కానీ ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ని ఏలో అసైన్ చేయాలి అని అంటే ఎరే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. ఎరే అంటే ఏమీ లేదు, అండ్ ఎరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఒక సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇవన్నీ ఎలాంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, సపోజ్గా ఒక ALF స్టోర్ చేసి ఇవన్నీ ఇంటీజర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. విచ్ హ్యాస్ కాంటిజ్యూస్ మెమొరీ లొకేషన్ ఎలా ఉంటుంది అంటే మెమొరీ లొకేషన్ సైడ్ బై సైడ్ పక్కన పక్కనే ఉంటుంది. మామూలుగా ఇప్పుడు 25 అనేది ఎక్కడ స్టోర్ చేసామని అంటే 0 ఇండెక్స్ నెంబర్ దగ్గర స్టోర్. ఇక్కడ మనం ఎరేస్ కాన్సెప్ట్లో ఇండెక్స్ నెంబర్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఇండెక్స్ నెంబర్స్ అనేవి 0 నుండి స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఇండెక్స్ నెంబర్స్ 0 నుండి స్టార్ట్ అయితే అప్ టు n-1 అంటే సైజ్ -1 ఆర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ -1. ఇక్కడ నేను సపోజ్ ఒక ఎరేలో నేను 1, 2, 3, 4, 5 అంటే ఈ 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేశాను. ద ఇండెక్స్ నెంబర్స్ ఎట్లా ఎక్కడంటే ఎక్కడ స్టార్ట్ అయితే అంటే 0 to 4 వరకు. అంటే ఫస్ట్ ఇండెక్స్ ఏంటిదంటే 0, లాస్ట్ ఇండెక్స్ ఏంటిదంటే ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ -1. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. 5-1 ఎంత అవుతుంది అంటే 4. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఒకటే ఉంది కాబట్టి 1-1, 0 ఆ విధంగా ఉంటాయి ఇండెక్స్ నెంబర్స్. ఇప్పుడు ఎరేని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. ఎరే డిక్లేర్ చేయాలంటే మామూలుగా సింపుల్ సింటాక్స్ ఉంటుంది. ఫస్ట్ డేటా టైప్ రాయాలి, ఆ తర్వాత 2 స్క్వేర్ బ్రేసెస్ ఇవ్వాలి, ఆ తర్వాత ఎరే నేమ్ రాయాలి. ఎరే నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, డేటా టైప్ మీరు తీసుకుని తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను చూడండి, ఇంట్ నెంబర్స్, నెంబర్స్ అనేది ఎరే నేమ్ ఇచ్చాను. ఇంట్ అనేది మనకి డేటా టైప్. ఇక్కడ ఇది ఈ విధంగా కాకుండా మనం ఇంకొక విధంగా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు ఎరేని. ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్ ఎరే నేమ్ ఇక్కడ ఇచ్చాం మనం. ఈ బ్రాకెట్స్ అనేవి మనం ఇక్కడ నుండి తీసేసి ఇక్కడ ఇచ్చాం మనం ఈ బ్రాకెట్స్ ఇక్కడ పక్కన. ఈ విధంగా కూడా మనం డిక్లేర్ చేయడానికి వీలు ఉంటుంది మామూలుగా జావాలో. ఇంట్ నెంబర్స్ ఇక్కడ ఇది కూడా ఇక్కడికి తెచ్చేసాం మనం. అంటే ఈ విధంగా అంటే 2 టైప్స్గా డిక్లేర్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఎలా ఇనిషియలైజ్ చేయాలి, ఎలా వాల్యూస్ దాంట్లో ఐడియల్కి అసైన్ చేయాలో చూద్దాం. సేమ్ సింటాక్స్ బట్ ఈక్వల్ టు సింబల్ పెట్టి 2 కర్లీ బ్రేసెస్ ఇచ్చేసి మనం దాంట్లో వాల్యూస్ అసైన్ చేయటమే. డేటా టైప్ మళ్ళీ ఎరే నేమ్ రాయాలి, ఈక్వల్ టు సింబల్ పెట్టేసి మనం వాల్యూ 1, వాల్యూ 2 మీకు నచ్చిన ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని దాంట్లో పెట్టేసుకోవచ్చు మనం. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్ నెంబర్స్ ఈక్వల్ టు నేను 10, 20, 30 వాల్యూస్ ఇచ్చాను ఎరేలో. అదే ఇంకొక టైప్ ఆఫ్ సింటాక్స్లో ఎలా చేస్తామంటే అందులో కూడా సేమే, జస్ట్ మనకి ఆ బ్రాకెట్ ముందర వెనకాల ఉండటం కానీ దీనికేమో ఎరే తర్వాత ఉంటుంది బ్రాకెట్. సేమ్ విధంగా మనం ఇనిషియలైజ్ చేస్తాం. దాంట్లో కూడా వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 ఆ విధంగా ఇనిషియలైజ్. అర్థమైంది అనుకుంటున్నాను. ఎరే అంటే ఏం లేదు, ఎరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క కలెక్షన్ ఎరే అంటారు. విచ్ హ్యాస్ కాంటిజ్యూస్ మెమొరీ లొకేషన్ అంటే పక్కన పక్కనే ఉంటాయి మెమొరీ లొకేషన్. ఎరేస్ కాన్సెప్ట్లో ఇండెక్స్ నెంబర్స్ అనేవి మేజర్ కీ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇండెక్స్ నెంబర్స్ అంటే ఏం లేదు, ఫస్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ -1 అనుకోండి, ఇండెక్స్ నెంబర్ అంటే n-1. ఇండెక్స్ నెంబర్ యొక్క రేంజ్ ఏంటది అంటే 0 to n-1. ఎలా డిక్లేర్ చేయాలంటే డేటా టైప్ ఎరే నేమ్. ఎలా ఇనిషియలైజ్ చేయాలి అంటే డేటా టైప్ ఎరే నేమ్ ఈక్వల్ టు సింబల్ పెట్టి దాంట్లో కొన్ని వాల్యూస్ అసైన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మీరు ఇక్కడ ఎంతసేపు డిక్లేర్ చేసినప్పుడు ఇనిషియలైజ్ చేసినప్పుడు ఎలాంటి సైజ్ స్పెసిఫై చేయలేదు. అక్కడ మీరు ఒకవేళ సైజ్ డైరెక్ట్ బ్రాకెట్లో స్పెసిఫై చేస్తే మీకు అవుట్పుట్ రాంగ్ వస్తుంది. అట్లా చేయదు మీరు. ఇంకొక ఎరే డిక్లరేషన్ ఎరే ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది మనకి. అదేం స్టెప్ అంటే ఎరే నేమ్ ఈక్వల్ టు న్యూ డేటా టైప్
సైజ్ స్పెసిఫై చేయడానికి వీలు ఉంటుంది. నార్మల్గా మీరు నార్మల్గా ఇన్షియలైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆటోమేటిక్గా అంత ఆ ఇరేజ్ సైజ్ అంతా మనకి ఫిక్స్ అయిపోతుంది. మనం నో నీడ్ టు మెన్షన్ ఎరేజ్ సైజ్ అయితే ఆటోమేటిక్గా మనకి ఎరేజ్ సైజ్ వచ్చేస్తుంది. కానీ ఒకవేళ మీరు స్పెసిఫిక్గా ఎరేజ్ సైజ్ మెన్షన్ చేయాలనుకుంటే ఈ విధంగా చేయొచ్చు. మనం ఎరే నేమ్ ఈక్వల్ టు న్యూ కీవర్డ్ రాసి డేటా టైప్ రాసి దాంట్లో మనం సైజ్ స్పెసిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని స్టెప్లు అవసరం లేదు. మనం సింగిల్ స్టెప్లో ఏ విధంగా ఎరేని డిక్లేర్ చేయాలి, ఏ విధంగా ఎరేని ఇన్షియలైజ్ చేయాలి, ఏ విధంగా ఆ ఎరేలో సైజ్ని ఆ ఎరేకి సైజ్ స్పెసిఫై చేయాలో చూద్దాం. అంటే డిక్లరేషన్ అండ్ క్రియేషన్ ఇంటూ ఓన్లీ వన్ స్టెప్, అంటే వన్ స్టెప్ సింగిల్ స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు అదంతా మనకు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. ఇన్ని స్టెప్లు ఇవన్నీ ఇన్ని సింటాక్స్లు గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం హార్డ్. ఇప్పుడు సింగిల్ స్టెప్ ప్రాసెస్ చూద్దాం. మనం సింగిల్ స్టెప్ ప్రాసెస్లో ఎలా ఉంటుంది అంటే, డేటా టైప్ రాయాలి మనం ఫస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి డేటా టైప్ ఇంటూ డబుల్ ఎల్ అని రాసుకోవచ్చు మనం. ఆ తర్వాత రెండు బ్రాకెట్స్ పెట్టాలి. అది ఎరే నేమ్ ఇవ్వాలి. ఎరే నేమ్ అంటే మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు, ABCD నెంబర్స్ నమ్ అనేది అని ఇచ్చుకోవచ్చు. మేము ఈక్వల్ టు సింబల్ పెట్టేసి న్యూ కీవర్డ్ రాసి డేటా టైప్ ఆఫ్ సైజ్, ఆ సైజ్ ఎంతనో మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సేమ్ మనం మామూలుగా ఎరే డిక్లేర్ చేసేటప్పుడు సింటాక్స్ ఏముంటుందో ఇక్కడ ఫస్ట్ ఉన్న సింటాక్స్ అది. కానీ ఇక్కడ ఈక్వల్ టు సింబల్ పెట్టేసి న్యూ డేటా టైప్ సైజ్ స్పెసిఫై చేశారు ఇక్కడ. నెక్స్ట్ ఈ ఏరియాలో మనం వాల్యూస్ని ఎలా ఇన్షియలైజ్ చేయాలి అని అంటే, ఇప్పుడు మనం ఎరేని డిక్లేర్ చేసాం, క్రియేట్ చేసాం, ఈ ఏరియాలో మనం వాల్యూస్ ఎలా పెట్టేసేయాలి ఏరియాలో. ఇందాక మనం ఇన్షియలైజ్ చేసినప్పుడు డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాము ఈక్వల్ టు సింబల్ పెట్టేసి. అంటే డైరెక్ట్ మనం ఇక్కడ ఒక రెండు బ్రాకెట్స్ వేసేసి రెండు కర్లీ బ్రేసెస్ వేసేసి వాటిలో మనం వాల్యూ వన్ వాల్యూ టూ వాల్యూ త్రీ చేసాం. ఇప్పుడు ఎలా ఇన్షియలైజ్ చేయాలి, ఇప్పుడు ఈ స్పెసిఫిక్ ఏరియాలో సైజ్ స్పెసిఫై చేసిన ఏరియాలో ఎలా వాల్యూస్ని ఇన్షియలైజ్ చేయాలి చూద్దాం. ఎరే నేమ్ రాయాలి, అది ఇండెక్స్ రాయాలి ఈక్వల్ టు వాల్యూ. ఒకవేళ మీ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ అయితే దాని ఇండెక్స్ జీరో ఉంటుంది, అంటే జీరో ఇండెక్స్ దగ్గర ఫస్ట్ ఎలిమెంట్ ఉన్నట్టు. ఓకేనా? ఒకవేళ ఇండెక్స్ సెకండ్ ఎలిమెంట్ మీ దృష్టిలో సెకండ్ ఎలిమెంట్ అంటే దాని ఇండెక్స్ నెంబర్ ఏంటిది అంటే వన్, ఆ వన్ ఇండెక్స్ దగ్గర సెకండ్ ఎలిమెంట్ టూ ఉన్నట్టు. ఎరే నేమ్ అంటే మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఎలా వన్ స్టెప్లో క్రియేట్ చేసుకోవాలో. ఎరేని ఇంట్ రాయాలి ఫస్ట్, డేటా టైప్ చెప్పినట్టు ఇందాక. ఆ తర్వాత బ్రాకెట్ ఎరే నేమ్ రాసుకోవాలి. ఎరే నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నెంబర్స్ అని ఇచ్చుకోవచ్చు, ABCD అని ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. ఆ తర్వాత ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. ఆ తర్వాత న్యూ కీవర్డ్, ఆ తర్వాత మళ్ళీ డేటా టైప్, ఆ తర్వాత సైజ్ స్పెసిఫై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎరే నేమ్ రాయాలి మీరు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ వరకు మీరు జస్ట్ ఎరేని డిక్లేర్ చేశారు అనుకోండి. ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు, ఎరేలో వాల్యూస్ అసైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎరేలో వాల్యూస్ అసైన్ చేయలేదు. నెంబర్స్ ఆఫ్ జీరో అంటే ఏం లేదు, జీరో అంటే ఏం లేదు, ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ అంటే ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ దగ్గర మీరు ఒకవేళ వన్ స్టోర్ చేసుకుంటున్నారు. ఒకవేళ వన్ స్టోర్ చేసుకుంటే ఇక్కడ వన్ అంటారు. నేను ఫైవ్ స్టోర్ చేసినట్టే ఎగ్జాంపుల్లో రాస్తాం. అప్పుడు జీరో ఇండెక్స్ జీరో వన్ అనే నెంబర్ ఇండెక్స్ దగ్గర నేను 20 స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 5, 20, 30 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ నెంబర్ యొక్క ఇండెక్స్ ఏమైతే జీరో, సెకండ్ నెంబర్ యొక్క ఇండెక్స్ వన్, థర్డ్ నెంబర్ యొక్క ఇండెక్స్ టూ అవుతుంది. ఇప్పుడు నేను జీరో అనే ఇండెక్స్ దగ్గర 5 అనే ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నాను, వన్ అనే ఇండెక్స్ దగ్గర 20 అనే ఎలిమెంట్ని స్టోర్ చేస్తున్నాను. సింటాక్స్ మాత్రం ఈజీ, అవన్నీ గుర్తుపెట్టుకోకుండా ఇది సింగిల్ స్టెప్స్ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాం ఈ ఎరేస్ని యూజ్ చేస్తున్నాను. పబ్లిక్ క్లాస్ ఎరేస్ ఎగ్జాంపుల్. క్లాస్ అంటే మీకు ఇదంతా తెలుసు, ఈ ముందరున్నంతా కీవర్డ్ మనకి నార్మల్గా ప్రతి ప్రోగ్రామ్లో యూజ్ చేస్తాం. ఎరేస్ ఎగ్జాంపుల్ అంటే మనం ఇచ్చిన క్లాస్ నేమ్. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, అదొక మనం మెయిన్ మెథడ్ రాయడానికి మెయిన్ మెథడ్ రాస్తాం దీని తర్వాత. ఇప్పుడు నేను ఈ సింగిల్ స్టెప్ ప్రాసెసింగ్ సింటాక్స్ యూజ్ చేసి ఇక్కడ నేను ఒక ఎరేని డిక్లేర్ చేశాను అండ్ దెన్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంట్ డేటా టైప్, అతను రెండు బ్రాకెట్స్ నెంబర్స్ అనే ఒక ఎరే నేమ్ ఇచ్చాను. ఈక్వల్ టు సింబల్ పెట్టి న్యూ కీవర్డ్ ఇచ్చి మళ్ళీ ఇంట్ అంటే మళ్ళీ డేటా టైప్ రాయాలి కాబట్టి ఇంట్ రాస్తున్నాను. సైజ్ ఎంత, ఓన్లీ 5 వరకే నేను స్పెసిఫై చేశాను. ఓకేనా? సైజ్ ఎంత, 5 వరకు స్పెసిఫై చేశాను. 5 ఎలిమెంట్స్ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ నేను సైజ్ ఎంత 5 స్పెసిఫై చేయాలి. మీరు రెండో ఎలిమెంట్స్ చేయొచ్చు కదా మీరు. ఇప్పుడు నెంబర్స్ ఆఫ్ జీరో అంటే లేదు, జీరో అంటే సపోజ్గా నేను ఎగ్జాంపుల్ చెప్పాను, 5 సైజ్ ఇచ్చాను కదా నేను. 5 సైజులో నేను 10, 20, 30, 40,
50 ఎలిమెంట్స్ ఉన్నాయి నాకు, అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి నాకు, 5 సైజెస్ చాలు. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఏమైతుంది 0, సెకండ్ ఎలిమెంట్ ఇండెక్స్ ఏమైతుంది 1, థర్డ్ యొక్కది 2, 3, 4, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మైనస్ 1 కదా, ఎన్ మైనస్ 1 ఇండెక్స్ నెంబర్. ఇండెక్స్ సెకండ్ రేంజ్ అయితే 0 to n-1, అంటే ఒక ఎలిమెంట్ మైనస్ 1 అనుకోండి మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఇప్పుడు నేను ఫస్ట్ ఇండెక్స్ దగ్గర అంటే 0 ఇండెక్స్ దగ్గర, నెంబర్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఇండెక్స్ దగ్గర అని అర్థం. ఆ ఇండెక్స్ నెంబర్ దగ్గర ఏం ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నానో 10 అనే ఎలిమెంట్ ని స్టోర్ చేస్తున్నా. నెంబర్స్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ ఇండెక్స్, 0 ఇండెక్స్ దగ్గర 10 అనే ఎలిమెంట్ స్టోర్ చేస్తాను, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర 20 అనే ఎలిమెంట్ ని స్టోర్ చేస్తాను. అదే నెంబర్స్ ఆఫ్ 2 అంటే సెకండ్ ఇండెక్స్ దగ్గర అని అర్థం. ఓకేనా, సెకండ్ ఇండెక్స్ దగ్గర 30 అనే ఎలిమెంట్, థర్డ్ ఇండెక్స్ దగ్గర 40 అనే ఎలిమెంట్, ఫోర్త్ ఇండెక్స్ దగ్గర 50 అనే ఎలిమెంట్, ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను నేను. అంటే ఇక నేను ఏమేం చేశాను, ఎరేని డిక్లేర్ చేశాను, ఎరేని క్రియేట్ చేసి ఇన్షియలైజ్ చేశాను, అంటే కొన్ని వాల్యూస్ అసైన్ చేసేసాను ఎరే లోపలికి. ఇప్పుడు ఆ వాల్యూస్ని ప్రింట్ అవుట్ చేసేయాలను, అంటే నేను ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఏ వాల్యూస్, ఒకవేళ నేను ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఏం వాల్యూ ఉందో అది ప్రింట్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఎలా ప్రింట్ అవుట్ చేస్తామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలైన్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాను. నెంబర్స్ ఆఫ్ 0 అంటే ఏమి లేదు నా, నెంబర్స్ ఆఫ్ 0 అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఇండెక్స్, 0 ఇండెక్స్ దగ్గర ఏదైతే ఎలిమెంట్ ఉందో అది ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఈ 0 ఇండెక్స్ దగ్గర ఏమేమి ఎలిమెంట్ ఉంది మీకు, 10 అనే ఎలిమెంట్ ఉంది, అంటే 10 వస్తుంది మనకి అవుట్పుట్, ఫస్ట్ అవుట్పుట్. సిస్టమ్ డాట్ డౌట్ డాట్ ప్రింట్ ఎలిమెంట్ నెంబర్ ఆఫ్ 3 అంటే 3, థర్డ్ ఇండెక్స్ దగ్గర ఏం ఎలిమెంట్ ఉంది మీకు, నెంబర్ 3 అన్న దానికి ఇక్కడ 40 ఎలిమెంట్ ఉంది, అదొక మీకు 40 వస్తుంది అవుట్పుట్. అర్థమైంది అని అనుకుంటాను. ఇండెక్స్ నెంబర్స్ మేజర్ కీ రోల్ ప్లే చేస్తే ఇండెక్స్ నెంబర్ యొక్క రేంజ్ ఎట్లుంటుంది అంటే 0 to n-1. మీరు ఇండెక్స్ నెంబర్స్ గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఈజీగా అర్థమైపోతుంది మీకు. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.